జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. అటు గ్రామాల్లో ఇటు పట్టణ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. గంటలు కాదు రోజుల తరబడి తాగునీటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక కడప జిల్లాలో తాగునీటి సమస్యపై మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు మరింత సమాచారం అందిస్తారు. వాయిస్టు రాజు. తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు ఇంకిపోయి తాగునీటి ఇక్కట్లు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా ఇది ఒక పెద్ద సమస్యలాగా మారింది. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నా కూడా భూగర్భ జలాలు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నాం ఇక్కడ మృత్యుంజయ కుంట ప్రాంతంలో నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్న మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. నీళ్ల కోసం గంటల సేపు వేస్ట్ చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ప్రధానంగా నీళ్ల సమస్య ఎట్లుంది మీ ప్రాంతం? మాకు నీళ్లు రావటం లే. రాత్రి 1 గంటకు లేచినా కూడా మాకు నీళ్లు మాత్రం రావటం లే. తెల్లవారే 5 దాకా కూడా మాకు కొళాయిలు కూడా లేవు. కొళాయిలు వేసామని చెప్పి గుంతలు దూవి పెట్టి నెలయింది. ఆ కొళాయిలు కూడా వేయలే మాకు. ఎన్ని రోజులకు ఒకసారి మీకు నీళ్లు వస్తున్నాయి? వదులుతారు రోజు మార్చి రోజు. ఇంకా ఇప్పుడు 4 రోజులు రావంట. కానీ నీళ్ల ప్రాబ్లం చాలా ఉంది. మాకు నీళ్లే రావటం లే. చెప్పండి అమ్మా, ప్రధానంగా నీళ్ల సమస్య ఏ విధంగా ఉంది? తాగే నీళ్లకు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. చాలాసేపు నీళ్ల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. మాకు మోటార్ ఉంది, కుళాయి ఉంది. దినం మార్చి దినం మాకు వస్తానే. కుళాయి లేని వాళ్ళకు చాలా కష్టం ఉంది సార్. వాళ్ళకి రావడం లేదు నీళ్లు. మేము 1 బిందె 2 బిందెలు తాగని ఇడుస్తున్నాము. ఎక్కువ ఇడిచలేము వాళ్ళకి నీళ్లు. వాళ్ళదే సమస్య. ఇది కాలవలది. ప్రాంతంలో ఎన్ని గంటలకు ఒకసారి వస్తాయి? రాత్రిల పూట ఏ సమయంలో వస్తాయి? అర్ధరాత్రి వరకు మేల్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. 1 గంట ఇడిస్తే నీళ్లు వస్తాది. మాకు కూడా కుళాయి ఉంది. ఇది మోటార్ లేదు, ఏం లేదు. మాకి గబ్బు నీళ్లు వస్తాది. ఒక్కొక్కసారి 7వ సండే నీళ్లు దినమడి దినం ఇడుస్తారు. ఇక్కడ మరికొంతమంది వృద్ధులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా. మాకు నీళ్లు లేదు. ఎట్టన్నా చేసి మాకు కుళాయిలు వేసి నీళ్లు రావటం చేసి ఇడిచాలా మీరు. మహన్ బాబు అందే. ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి? రాత్రిల పూట వస్తున్నాయా, పగల పూట వస్తున్నాయా? రాత్రి పూట వస్తుంది. రాత్రి 1 గంట 2కు వస్తుంది. అవి కూడా నీళ్ళు దొరికేది కష్టం. కష్టము, ఏం చేయాలా? రుద్దుటూరు మండలంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రాజంపేట ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున నీటి సమస్య ఎదుర్కొంటున్నారు. కోడూరు నియోజకవర్గంలో కూడా భూగర్భ జలాలన్నీ ఇంకిపోవడంతో నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమకందరికీ కూడా నీటి సౌకర్యం కల్పించాలని ప్రధానంగా వీరు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ నీళ్ల కోసం ప్రతిరోజు కూడా వెయిట్ చేసే పరిస్థితి ఉంది. గతంలో ట్యాంకర్ వచ్చేదని చెప్తున్నారు. ట్యాంకర్ ద్వారా నీళ్లు వదిలే పరిస్థితి ఉండేదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ట్యాంకర్ కూడా రావడం లేదనేది ఇక్కడ కొంతమంది మహిళలు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి అమ్మా, ప్రధానంగా నీళ్లు ట్యాంకర్ ద్వారా అందిస్తున్నారు? నీళ్ళు ట్యాంక్ రాలేదయ్యా. 2 గంటలు వచ్చేసి మేల్కొని ఉంటా. ఒక్కొక్కసారి రాదు, ఒక్కొక్కసారి రాదు నీళ్ళు. 2 గంటలు మేల్కొని ఉంటుంది. దినం మనిషి దినం వస్తుంది. మేము మోటార్ వేస్తారు, మేము బాడిగలు ఉండదు. మోటార్ ఇచ్చి పెట్టి నీళ్లు వాళ్ళకి పట్టుకొని వాళ్ళకి విడిచారు. తలానాలు వేస్తారు, ఏం చేయాలా మేము? తాగునీటికి సంబంధించిన సమస్య తీవ్రంగా ఉంది. అలాగే పట్టణంలోని భగత్ సింగ్ కాలనీ, ఆజాద్ నగర్ తదితర ప్రాంతాల్లో అంతా కూడా నీటి ఎద్దడి నెలకొని ఉంది. చెప్పమ్మా, ఇక్కడ సమస్య ఏ విధంగా ఉంది? పక్క ఏరు రాళ్ళు, అక్కడ నీళ్ళు లేవు. ఆ చుడుపు నాలలో తీసింది, అట్నే పెట్టినారు. నాల బాగలేదు, ఏం లేదు నా సార్. అక్కడ ఎర్రనొచ్చా చచ్చిపోతున్నాం మేము నీళ్లు లేక. నీళ్లు లేక తీవ్రమైన అవస్థలు పడుతున్నామని చెప్పేసి ఇక్కడ మహిళలందరూ కూడా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ హరితో చంద్రమోహన్ రాజు, AP 24/7, కడప జిల్లా.